పురాతన చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని పేర్కొన్నారు. చిలకలూరుపేట మండలంలోని బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల మండల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దేవాలయ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజని మాట్లాడుతూ బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉన్నదన్నారు. తాను రాజకీయాలలోకి రాకముందే కుటుంబ సభ్యుల ద్వారా దేవాలయ విశిష్టతను తెలుసుకున్నానని తెలిపారు. ఒక అవకాశము మన జగనన్న మనకి ఇచ్చారు కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకొని వీలైనంత వరకు కూడా అందరము అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేద్దాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచో నాకు తెలిసి వీళ్ళకి పేర్లు ఇచ్చేప్పుడో అయింది, ఎప్పటి నుంచో కూడా ఎదురు చూశారు. మొత్తానికి ఈరోజు ఈ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు, ఎందుకంటే చాలామంది పదవులు గుర్తింపు ఇది చిన్నది కావచ్చు, కానీ ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించిన ఏదైనా కూడా ఒక చిన్నదైనా కూడా ఎంతో గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడికి సేవ చేసే ఒక మార్గం అన్నమాట. అంటే దేవుడికి సంబంధించి ఇదే కాదు, ఏదైనా కూడా మన ముస్లింస్కి సంబంధించిన మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఎక్కడైనా కూడా దానివల్ల ఏంటంటే మనము దేవుడికి మన వంతుగా మనం ఏదో ఒక చేసుకునే అదృష్టము, అది కూడా అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నైజ్గా అట్లా చేయటము అనేది మనిషికి ఎంతో బాగా మనసుకు దగ్గరైనవి ఉంటాయి. అలాంటి వాటిలో దేవుడికి సంబంధించిన అంటే ఇంకా ఎంతో పవిత్రంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరిలో సంతోషం కనబడుతూ ఉంది. అదే సంతోషంగా మనం ఈ గుడిని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్కి అందరూ కూడా దోహదపడతారని భావిస్తూ ఉన్నాను. అలాగే మీ శాసనసభ్యురాలుగా ఈ గుడికి సంబంధించినటువంటి అభివృద్ధిలో నాకు పోడ్పాటిని ఎప్పుడూ ఇస్తాను. మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ గుడిని మనము అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన పక్కనే ఇటేమో ఈ హైవే ఉంది, రానున్న కాలంలో మనకి మనకువైపు నుంచి మనకు బైపాస్ కూడా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటుపోయినా ఏదైనా కానీ రెండు పెద్ద రోడ్ల మధ్య ఉండబోతున్నటువంటి గుడి ఖచ్చితంగా మనం అందరం దృష్టి వహించాల్సినటువంటి గుడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన బొప్పిడి మీ అందరికీ కూడా తెలిసి కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, దానికి మన జగనన్న అడగగానే ఆ గుడి అభివృద్ధి కోసము దాదాపు మన సీజీఎం ఫండ్ నుంచి, అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరు కూడా వాళ్ళ వంతు ఏదైతే పబ్లిక్ డొనేషన్ షేర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచే సీజీఎఫ్ ఫండ్ ద్వారా దాదాపు 70 లక్షలు ఒక రూపాయి కూడా అక్కడ ఉన్న స్థానికులు పెట్టుకోకుండా ఆ కొండ మీద ఉన్నటువంటి గుడి యొక్క ప్రసిద్ధిని చెప్పగానే ఎంబటే మనకి శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి తొందరలో అది కూడా మనము పెద్ద ఎత్తున తీసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి ఈ ప్రాచీన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మళ్ళీ మనము వాటిని ఇంకా మన ప్రభుత్వము మన జగనన్న ఆశీస్సులతో ఇంకా బాగు చేసుకొని ప్రజలకు రాకపోకలకు కానీ ప్రజల దర్శనాలకు కానీ ఇబ్బంది లేకుండా ఇంకా ఈ గుడి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక నిమిషం అందరూ కూడా ఆగి నమస్కారం పెట్టుకొని ఒక దండం పెట్టుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా నిద్రలేసినప్పుడు మనం దేవుడి మొహం చూసి లేస్తూ ఉంటాం, అలానే మనం బయటకు వచ్చినప్పుడు కూడా అలా దండం పెట్టుకొని చాలామందిని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే ముందు కానీ ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ అట్లా దేవుణ్ణి తలుచుకొని ఒక నిమిషం నమస్కారం చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేసుకోవటము, అట్లా బయటకు వచ్చినప్పుడు మనకి మన సాంప్రదాయంలోనే మనకు ఆ కల్చర్లోనే మనకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయాయి. అలానే ఆంజనేయ స్వామి గుడికి అయితే ప్రత్యేకంగా మంగళవారం పూట చాలా ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్తో పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ హైవేస్ మీద మనం చూస్తూ ఉంటాం చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు హైవేస్ మీద చూస్తూ ఉంటాయి ఎక్కడో అక్కడ కొన్ని చిన్న గుడులు ఉంటాయి, పెద్ద పెద్ద గుడులు ఏమీ కాదు. ఎందుకంటే గ్రామాల్లో కూడా ఊరు శివారు కానీ అంటే ఊరు ముందు కానీ అమ్మవారి గుడులు కనపడుతూ ఉంటాయి మనకి, కానీ అది ఆ దగ్గరలో ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంటుంది, ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒక బిలీఫ్ ఉంటుంది అక్కడున్న దేవుడు అక్కడున్న అమ్మవారు కావచ్చు ఒక కాపు కాస్తున్నట్టుగా, అంటే అక్కడ ఉన్న యాక్సిడెంట్స్ అవన్నీ కొంచెం తగ్గించే విధంగా ఆ వచ్చిపోయే వాళ్ళే ఎస్పెషల్లీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ ఇవన్నీ చేసుకొని ఒక నమ్మకంతో బయలుదేరుతారు. కాబట్టి అటువంటి
అటువంటి ఆ నమ్మకం ఉన్నటువంటి గుళ్ళల్లో మన ఆంజనేయ స్వామి గుడి కూడా ఒకటి మన ఏరియాకి. ఇక్కడ హైవే మీద ఉండడం వల్ల ఇందాక అన్నట్టు అన్నట్టు మిగతా స్టేట్ బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక నిమిషం ఆగి దండం పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా బయట మాట్లాడినప్పుడు ఇక్కడ మన హైవే మీద చెప్పుకునేవి రెండు గుడులు, ఒకటి మన ఆంజనేయ స్వామి గురించి గుడి గురించి మాట్లాడతారు. చాలామంది దీన్ని పాయింట్గా ఎంచుకుంటారు, బహుశా మరి టీ తాగడానికో టిఫిన్ చేయడానికో కానీ ఈ హైవే మీద బొప్పిడి ఆంజనేయ స్వామి గుడి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకాశం జిల్లా కావచ్చు, అవతల వైపు మనకి ఇప్పుడు గుంటూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, నెల్లూరు పోయే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఈ గుడి ఒక స్పాట్గా అక్కడ మేబీ మీల్సో టిఫినో మాకు తెలీదు. ప్రత్యేకత శంకర్రావు ఇంకా ఎక్కువ చెప్పుకుంటే బాగుండేది కాబట్టి ఇక్కడైతే స్టాప్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి గురించి కూడా బాగా మాట్లాడుకుంటారు. అలాగే ఈ రోడ్డు మీద మనకి ఫేమస్ కాబట్టి ఇంతమందికి నో రీనోడ్ అంటే ఇంతమందికి తెలిసినటువంటి ఈ టెంపుల్ని అలాగే దారిలో మన చుట్టుపక్కల ప్రాంతం మనమంతా కూడా మేమే ఎక్కడో హైదరాబాద్లో పూజ చేసుకుంటే లేదు మళ్ళీ ఇక్కడ చేయాలనేది ఏదైతే ఒక సెంటిమెంట్ ఉందో అది ప్రతి ఇంట్లో కూడా మన ఏరియా వాళ్ళందరికీ కూడా ఉంది కాబట్టి అందరూ ఈ గుడికి పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అందరూ